శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుప్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమిరాలజ్ని నేను చెప్తున్నటువంటి మూడు రాసులు నేటి నుండి గ్రీన్ కార్పెట్ పై నడవబోతున్నారు అంటే వారికి మంచి అదృష్టము కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేను ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు ఎన్ని రాసుల గురించి చెప్పినా దాన్ని పట్టించుకోవట్లేదు మీరు నేను గిన్ని శాస్త్రాల ద్వారా చూస్తాను ఇంత అభివృద్ధి కలిగిస్తాను మీరు కష్టపడేదానికంటే ఒక్కసారి ఇట్లా వచ్చి తెలుసుకుంటూ తెలిసిపోతుంది ఉద్యోగం కోసం బాగా ట్రై చేస్తున్నారు వ్యాపారం కానీ ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు బాగా చదువుతున్నారు పిల్లలు ర్యాంకులు సాధించాలని ట్రై చేస్తున్నారు ఆరు నిమిషాలు కష్టపడుతున్నారు ఉదయం పొద్దున్నే మూడున్నర నాలుగు గంటల వరకు లేచి పుస్తకాన్ని పట్టుకొని చదువుతున్నారు ఒక ఎంత కాన్ఫిడెంట్గా చదువుతున్నారంటే పిల్లలు బాగా చదువుతున్నారు ఉద్యోగం రావాలి 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 నాకు ఎస్ఐ జాబ్ రావాలి నాకు కానిస్టేబుల్ రావాలి నేను బ్యాంకు జాబ్ రావాలి నేను సివిల్స్ సాధించాలి నన్ను వెక్కిరించిన వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి ఎంత కాన్ఫిడెంట్గా చదువుతున్నారు పిల్లలు పాపం వాళ్ళకు దురదృష్టం ఏంటంటే వారి పేరు దురదృష్టంగా మారుతుంది పేరు దురదృష్టం ఇది నమ్ముతారా చదువుకున్న పిల్లలు అసలే నమ్మారు అసలు అవునండి చదువుకునే పిల్లలు ఏ వి నంబర్లతో మనకేం ఉపయోగపడుతుంది అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది అనుకుంటారు కానీ వాస్తవానికి సాధ్యమవుతుంది అండి మనకు కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంటుందండి తప్పకుండా కాస్మిక్ ఎనర్జీ అనేది తప్పకుండా ఉంటుంది నిగ్రహ శక్తిని పెంచుతుంది కాస్మిక్ ఎనర్జీ మనిషి తరరాతను మారుస్తుంది కాస్మిక్ ఎనర్జీ ఎస్ మన ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది కూడా గ్రహాల ద్వారా అది రిలీజ్ అవుతుందండి మనకు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల ద్వారా కాస్మిక్ ఎనర్జీ అనేది కూడా వస్తుంది ఈ విశ్వంలో ఈ కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా రూపొందించుకుంటుందండి విశ్వం మొత్తం కాస్మిక్ ఎనర్జీతోనే ఉంటుంది దాన్ని ఏ రకంగా సంగ్రహించాలనేది మనం చూసుకోవాల్సింది ఒకప్పుడు హంసలు ఉండేవి మీకు తెలుసా ఈ హంసలు ఏం చేసాయంటే కులంలో వదిలిపెడితే గ్లాసు చిక్కటి ఆవు ఆవుపాలద పోసారంటే ఆ హంసలు ఏం చేసేదంటే నీళ్ళని వదిలిపెట్టి కేవలం పాలను మాత్రమే సంగ్రహించేది అనవసరమైన వాటి వాటర్ను పక్కన పెట్టేసి కేవలం జస్ట్ ఆ పాలను మాత్రమే స్వీకరించేది హంసలు వాటికి ఒక గొప్పతనం ఉంటుందండి విభజించి పాలించడం అంటే ఇదే తనకు అవసరమైంది తీసుకుంటుంది అంతే అది ఒక పక్షి ఉందండి దాని పేరు నాకు తెలియదు కానీ ఒక పక్షి ఉంది మీరు ఎవరైనా తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి దాని నోట్లోనే ఉంది కానీ ఆ వర్డ్ రావట్లేదు నాకు నేను మర్చిపోయాను ఆ పక్షి వర్షం బాగా పడుతుంటే మిగతా కొన్ని కొన్ని పక్షులు ఏం చేస్తాయంటే చెట్లలో దాక్కోవడం కానీ చెట్టు హోల్స్ ఉంటాయి కదా చెట్లు వాటిలో జాక్కు దాక్కోవడం కానీ ఏదైనా ఎత్తైన ప్రదేశాలలో గుహల్లో జాక్కోవడం కానీ ఒక బండ బండరాళ్ల కింద కూడా అవి పొదగడం కానీ ఉండడం కానీ వర్షం నుండి అదే ఏ పక్షి అయినా కూడా ప్రతిదీ అది వర్షం పడకుండా ఎక్కడో ఒక తలదాచుకుండా ఉంటాయి అది ఒక పక్షి ఉందండి ఆ పక్షి ఏం చేస్తారంటే మేఘాలు ఎక్కడైతే స్టార్ట్ అయ్యి అక్కడ నుండి వర్షం పడుతుందో ఆ పక్షి ఏం చేస్తుందంటే ఆ మేఘాల మీద ఉంటుందండి అప్పుడు దానికి వర్షం పడదు అంటే కొడితే ఏనుగు కుంభస్థానాన్నే కొట్టాలి అంటారు అన్నట్టుగా ఆ పక్షి నేను ఎక్కడో తలదాచుకోను ఎక్కడో తలదాచుకొని ఆ వర్షం నుండి నేను రక్షించుకోను దాని మీదనే ఉంటాను ఆ మేఘాల మీదనే నేను ఉంటాను అప్పుడు నాకు ఒక చుక్క కూడా నా మీద పడదు అంటే తెలివి ఎలా ఉందో చూడండి ఒకసారి ఆలోచించండి మనుషులలో కూడా చిన్న 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 వ్యాపారాలు పెట్టుకొని దీంతోనే సర్దుకుపోతుంటారు కానీ తాడోపేడో తాడోపేడో వెళ్ళాలండి ఉన్నతంగా జీవించాలంటే వ్యాపారాలు మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారంలో నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళాలి చిన్నగానే పెట్టుకోండి నేను కాదనన్ను ఏదో లక్షల కోట్ల రూపాయలు పెట్టి అప్పులు తీసుకొచ్చి వ్యాపారాలు పెట్టి బాగా సంపాదించాలని నేను చెప్పను ఫస్ట్ అనుభవం సంపాదించండి వ్యాపారం ఏదైనా వ్యాపారం చేస్తే అనుభవాన్ని సంపాదించండి ఆ అనుభవం సంపాదించిన తర్వాత చిన్నగా స్టార్ట్ చేయండి తొందరపడి పెద్ద ఎత్తున పెట్టకండి లాస్ ఏర్పడుతుంది చాలా లాస్ ఏర్పడుతుంది చిన్నగా స్టార్ట్ చేసి దాంట్లో పికప్ అయింది అనుకోండి ఇంకా పెంచుకుంటూ పెంచుకుంటూ మంచి పొజిషన్కి వెళ్ళండి ఇప్పుడు కేఎఫ్సి అని ఒకటి ఉంది కదా మన కేఎఫ్సీ ఇంటర్నేషనల్ లెవెల్లో నడుస్తుంది ఏది మన ఇవేంటి దీన్ని ఏమంటారు కేఎఫ్సీ నేను నాన్ వెజ్ అయితే నేను తిన్ను చికెను కాల్ చేసి చేస్తారు కదా అది దాన్ని ఫస్ట్ ఒక చిన్నగా స్టార్ట్ చేసి అది దాని రుచిని బాగా అందరికి పబ్లిక్ అలవాటు చేసి ఫ్రాంచైజ్ తీసుకొని భారతదేశం కాదు ప్రపంచ దేశాలలో కేఎఫ్సి టాప్ నెంబర్ వన్ దాంట్లో ఉంది కొన్ని కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అంటే మనకు ఆ యొక్క సిద్ధి అంటే ఆ యొక్క లక్ష్యం కనుక పర్ఫెక్ట్ గా ఉంటే మనం దేనైనా సాధించవచ్చండి నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను పేరులో ఉన్నటువంటి సంఖ్యా సూపర్ సూపర్గా ఉండాలి అది కూడా టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకోవాలండి అప్పుడు చూడండి మీ జీవితం ఎట్లా మారిపోతుందో బ్రహ్మాండంగా మారిపోతుంది ఎన్ని ఖర్చు పెట్టట్లేదండి డబ్బులు వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాం ఒక్కసారి మీ గురించి మీరు ఒక్కసారైనా ఆలోచించారా అసలు ఏంటి నా పరిస్థితి ఎందుకు నష్టం వస్తుంది వ్యాపారం ఎందుకు జరగట్లేదు చదువుకుంటుంటే ఉద్యోగం ఎందుకు రావట్లేదు నేను నా జీవితం ఎందుకు ఒకరి కింద కించపరిచినట్టుగానే ఉంది నేను ఎప్పుడూ ఒక గంజిలో ఈగలాగే ఎందుకు నేను నన్ను తీసేస్తున్నారు ఒక చార్లో కరివేపాకలాగా పక్కన పెట్టాడు ఎందుకు నా జీవితం ఇట్లా ఉంటుంది ఈ రోజులలో మీకు తెలుసు కదా డబ్బు ఏంది అసలు విలువ ఉండదు డబ్బు సంపాదించి ఉండకపోతే డబ్బు లేకపోతే అసలు నిన్ను అసలు నిన్ను మనిషి అన్నట్టుగానే కూడా చూడాలండి అవునండి ఈ రోజు డబ్బు ఉండాలి ఇప్పుడు మొన్న అమ్మాని కొడుకు కొడుకు పెళ్లి చేశారు అనే పేరు అనంత ఏదో అంబారి ఉంది కదా పెద్ద పెద్ద హీరోలు అండి పెద్ద పెద్ద టీ అది మన క్రికెట్ ప్లేయర్లు ఈ హీరోలు బిజినెస్ మెన్లు పెద్ద పెద్ద వాళ్ళు ఈరోజు అమ్మాని ఇంటికి వెళ్ళి సెల్యూట్ పెద్ద పెద్ద మనకు రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా అక్కడికి వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చున్నారు డబ్బు డబ్బు లేనిది నా ఇంటికి వస్తారా చెప్పండి ఓ వంద మంది హీరోలు నా దగ్గర నా ఇంటికి వస్తారని ఏదైనా ఫంక్షన్ అంటే అంబానీ వస్తాడా నా ఇంటికి పోనీ సుధారణకి ఎవరు వస్తారంటే నా దగ్గరికి ఎందుకు వస్తారు నా దగ్గర డబ్బు లేదు నా దగ్గరికి డబ్బు లేదు కాబట్టి నాకు ఎవరు రారు నా దగ్గరికి రారు డబ్బు ఉన్నవాడికే పోతారు బెల్లం ఉన్న కాడికే కదా ఈగలు వచ్చేది బెల్లం ఉంటేనే ఈగలు వస్తాయి బెల్లం లేకపోతే నా దగ్గర ఈగలు ఎందుకు పోతాయి అక్కడ ఏం అవసరం ఈగలకు అక్కడికి వెళ్ళడానికి అందుకే సంపాదన అనేది ఖచ్చితంగా మీకు పెరగాలి రావాలి ఎదగాలి ఖచ్చితంగా మిమ్మల్ని కించపరిచినటువంటి వారికి సరైన సమాధానం చెప్పాలి మేషరాశిలో జన్మించిన సింహరాశిలో జన్మించిన కుంభరాశిలో జన్మించిన ఈ మూడు రాశులలో జన్మించినటువంటి వారికి అదృష్ట యోగం పట్టబోతుందండి ఎంత అదృష్టం యోగం తెలుసా పర్ఫెక్ట్ అద్భుతం మహాద్భుతం చోటు చేసుకోబోతుంది ఆర్థికంగా నిలదొక్కుకోబోతున్నారు మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి రాబోతున్నారు వీలైతే ఒక్కసారి మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో మీ పేరు మార్చుకోండి నేను చేస్తున్నటువంటి పద్ధతులు అన్ని నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా చూస్తారు సమస్య ఏదైనా పరిష్కారం ఒకటి అది న్యూమరాలజీలు తప్పకుండా లభిస్తుంది మీరు మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికేట్ ఏది మార్చనవసరం అవసరం లేదండి ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేస్తే చాలు అందుకే నేను చెప్తున్నాను కదా నేటి నుండి నేను చెప్తున్నటువంటి మూడు అయినటువంటి మేషం సింహం కుంభ ఈ యొక్క మూడు రాసులు అదృష్టవంతులు కాబోతున్నారు మేషరాశి వారికి గురువు ద్వితీయంలో శని పదకొండో ఇంట రాహు పన్నెండో ఇంట కేతు షష్టమంలో ఉన్నారు సింహరాశి వారికి గురువు దశమ స్థానంలో శని సప్తమంలో రాహు అష్టమంలో కేతు ద్వితీయంలో ఉన్నారు కుంభరాశి వారికి గురువు చతుర్థంలో శని జన్మంలో రాహు ద్వితీయంలో కేతు అష్టమంలో సంచారం కొనసాగిస్తున్నారు మేషరాశి సింహరాశి కుంభరాశి ఈ మూడు రాశులలో జన్మించినటువంటి వారు చాలా చాలా దృష్టి ఇందులో మీ రాసి ఉండాలని కూడా భావించడం కోరుకోండి నేటి నుండి మీరు నడిచే దారి పూల దారి గ్రీన్ కార్పెట్ పరిచి మరి మీరు దాంట్లో నుంచి నడవబోతున్నారు ఇక మీ మార్గం అనేది కూడా సులువుతరం అయిపోయింది సులభతరం అయిపోయింది ఇంకా మీ జీవితం అభివృద్ధిలోకి వచ్చేసింది దీనికి అనుకూలంగా మీరు మీ పేరును మంచిగా చక్కగా డిజైన్ చేసుకొని ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అలా చేయడం ద్వారా మీ జీవితం తప్పకుండా ఒక మలుపు తిరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా కుంభరాశి వారికి ప్రత్యేకంగా పదే పదే తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆగస్టు పదిహేడో తారీఖున శని త్రయోదశి ఉంది శని త్రయోదశి నాడు మీరు ఖచ్చితంగా శని హోమం దర్పించుకోండి ఎందుకంటే కుంభరాశిలోనే మీ జన్మరాశిలోనే ఇప్పుడు శని సంచారం కొనసాగిస్తున్నాడు కాబట్టి రాబోయే ముప్పై సంవత్సరాల నుండి శని ప్రభావం మీ మీద ఉండకుండా ఉండాలంటే కుంభరాశి వారు మకర రాశివారు మీనరాశి వారు కర్కాటక రాశి వారు రుచిక రాశి వారు ఈ ఐదు రాశులు తప్పకుండా శని హోమం జరిపించుకోవాలని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖినబంతో